రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ప్రతిపాడు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దుర్మార్గమైన పాలన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గమైన పాలన నశించిపోవాలి. ఈ దుర్మార్గమైన పాలన ప్రతిపాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ రైతన్నులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏ పొలానికి వెళ్ళాలన్నా కానీ కనీసం ఎటువంటి వసతులు లేవు, రోడ్లు వసతులు లేవు, విద్యార్థులకు సరైన వసతులు లేవు, బస్టాండు లేదు, హాస్పిటల్ లేదు. ఈ ప్రతిపాడు నియోజకవర్గం ప్రాంతం మొత్తం కూడా సమస్యల వలయంగా మారిపోయింది. ఎక్కడ పట్టినా కానీ కాలువలు పూడికి తీతలేదు. ఒక్క నీరు వర్షం నీరు పడితే ఇళ్లలోకి వెళ్ళటే కానీ డ్రైనేజీ వ్యవస్థ లేదు. పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థ ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దుర్మార్గమైన పాలన నశించిపోవాలి. 2024లో ఈ నరకాసుర వధ ప్రజలందరూ చేయవలసిందిగా మేము ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.